పుంటి కూర అంటే ఏంటి? పుంటి కూర అంటే గోంగూర. ఓహో, గోంగూర అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో దాన్ని పిలుస్తారు. ఓ, ఇది పుల్లగా ఉంటది అదేనా? అది గోంగూర అంటారా బాబా? ఇన్నాళ్ళు తినలే గోంగూర పచ్చడి, తినలే పులుసు, తినలే కొంతమందికి గోంగూర పప్పు, తినలే తెలుసుకోవాలి, తెలియపోతే తెలుసుకోవాలి నాయన. దాన్ని మీకు ఎన్ని పెట్టు? అసలు అలసందలు ఏంటి ఏమిటో తెలుసా నీకు? అయ్యేంటి అది? దాన్నే బొబ్బర్లు అంటారు. అంటే నీ కొత్త పేరు ఏమన్నా పెడితే పెట్టుకో దానికి. తీసుకో పైన ఉన్న అలసందలు తీసుకో. అలసందలు వాటిలే బొబ్బర్లు చేయడానికి వాడతారు. ఇవి నానబెట్టిన అలసందలు, అర్థమైందా? వెయ్యి దాంట్లో వేసుకో. దాంట్లో చిటికెడు మాత్రమే పసుపు, ఎక్కువద్దు ఎక్కువద్దు. ఉప్పు కూడా కరెక్ట్గా ఒకటే స్పూన్ వేయి. మంట తగ్గించు, మొదలుపెట్టు. అది అవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపుగా వేరే కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏందో పుట్టి కూర? ఓ, రెడీ మరి. ఆ వెడల్పాటి గిన్నె దాని మీద పెట్టు, ఆ స్టవ్ మీద తీసుకో, పెట్టు దాని మీద. దాంట్లో నూనె వేసుకో. నూనె కొంచెం వేడెక్కిందా? ఎక్కింది. ఎక్కినట్టయితే ఆవాలు జీలకర్ర ఒకేసారి వేసేయి. జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు, దీంట్లో కూడా చాలా కొంచెం పసుపు కలుపు. ఒకసారి కలుపు, లేకపోతే ఆవాలు ఏమి మాడిపోయే ప్రమాదం ఉంది. వెల్లుల్లిపాయలు వేసుకో. ఇవి బంగారం రంగు వచ్చేలా వేగాలి బాగా. అలాగే ఉల్లిపాయలు కూడా దీంట్లో వేయి. ఉల్లిపాయలు కూడా, ధనియాలు పొడివేయి. అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా చూడు, అక్కడ ఉంది వేసి. కరివేపాకు కూడా రెండు రబ్బలు దూసి వేయి. ఇప్పుడు పుంటి కూర కూడా దాంట్లో వేసి చెప్తాను. ఆ గ్రీన్ కలర్ పోయేంత వరకు దాన్ని మగ్గని కలుపు, బాగా కలుపు. కట్టప్పా, బాగానే అప్రమత్తంగా ఉన్నావు. వెరీ గుడ్. సంజాజీ స్టూడెంట్ ఎలాగే ఉండాలి మరి? వెరీ గుడ్. ఇప్పుడు ట్రాక్లోకి వచ్చావు, బాగా కలిపేవా? ఇప్పుడు దీంట్లో కరెక్ట్గా ఒక 2.5 స్పూన్లు ఉప్పు, ఎందుకంటే పుంటి కూర కదా పుల్లగా ఉంటుంది కదా. 2 సగం సగం చాలు చాలు. చక్కగా దాంట్లో కాసి నీళ్లు పోసుకో. మంట తక్కువగా పెట్టి ఏ మూత దాని మీద పెట్టు. దీని మూత అలసందలు ఉడికాయేమో చూడు, వెరీ గుడ్. ఉడికే ఉంటాయి వాటికి, ఉడికాయ ఉడికాయ ఉడికాయ. దాని మూత వేసి ఇవన్నీ జల్లెడి గడ్డి తీసుకుని దాంట్లో వేయి. మొత్తం తీసేసి దాన్ని బాగా కలుపు. కొంచెం కొంచెం నీళ్ళు పోయిపోయినా కొంచెం
కలుపు. అంతే అయిపోయింది.